స్వాతి వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ లో నేను డాగ్స్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను అంత ముందుకి నేను ఒక వీడియో చేశాను ఇది పార్ట్ 2 అనుకోండి డాగ్స్ ఏమేం తినకూడదు ఈ వీటి గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను చాలా మంది కామెంట్స్ చేశారండి అంటే అంత ముందుకి నేను ఒకటి పప్పీస్ వీడియో చేశాను కదా పప్పీస్ ని ఎలా పెంచాలి అండ్ మిల్క్ పెట్టకూడదు అని చెప్పేసి వీటి గురించి నేను ఒకటి వీడియో చేశాను దానిలో కామెంట్స్ వచ్చాయి ఏంటంటే పప్పీస్ కి గాని డాగ్స్ కి గాని ఏమేం పెట్టాలి ఏమేం పెట్టకూడదు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో దాని కోసమే ఈ వీడియో अं चाल मेमगारे ना डॉग्स की शुगर पेटा अड़गर असल डॉग्स की शुगर असल पेटकूदी शुगर पड़ते एमेंटे वीट की हेयर अने हेयर फॉल डॉग्स की मन चॉकलेट्स असल पेटकूद चॉकलेट की संबंधी बिस्किट्स चॉकलेट्स एंड चॉकलेट केक्स चॉकलेट की संबंधी एदी मन डॉग्स की पेटकूद అట్లా చాక్లెట్స్ గనుక మీరు పెట్టినట్లయితే డాగ్స్ చనిపోయే ప్రమాదం ఉంది సో ఒకవేళ మీరు ఇప్పటికి పెడుతున్నట్లయితే ఇప్పటికి స్టాప్ చేయడము బెటర్ అని నేను చాలా మంది ఏంటంటే ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకొని కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా అది మొత్తం కర్రీ చేసుకున్న తర్వాత అవి కడిగేసి అలాగే పెడుతూ ఉంటారు सो अला असल चेयकंडी वीट कोसम पक्की तीसपेटी अभी मन बॉइल वीट की पेटम मंचदे अला मन करी चेसकोनी दिन तरह अभी तीस वीट की पेटम असल मंचद का ऑफिस टीस तागत उठू दी वीट टीस अला पोस्तू उ लेकिन टी मन बिस्किट ते तरह आ बिस्किट वीट की पेटम लाटी अलास्तू उ असल डॉग्स की काफी टी अला असल पेटकूद చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే salt వేసి మరి కుక్ చేసి వీటికి పెడుతూ ఉంటారండి అసలు salt అసలు పెట్టకూడదు pinch of salt అయితే ఓకే అండి కానీ ఎక్కువ salt అలాంటిది వేశారు అనుకోండి వీటికి కోపం ఎక్కువైపోతుంది అసలు మనకే salt మంచిది కాదు కోపం ఎక్కువ వస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు అండ్ డాగ్స్ కూడా సేమ్ అండి salt పెట్టామనుకో కోపం ఎక్కువైపోతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా అవుతుంది సో salt పెట్టకూడదు pinch of salt ఎప్పుడన్నా వేయడం ఓకే గానీ ఊరికే ఎక్కువ సాల్ట్ వేసేసి అలా పెట్టడం అయితే అసలు మంచిది కాదు సాల్ట్ కి సంబంధించిన ఏ ఫుడ్ కూడా మనం వీటికి పెట్టకూడదు చాలా మంది ఏంటంటే మనం కుర్కురే తినేసి వీటికి వేయడము అండ్ లేస్ తినేసి వీటికి వేయడం అలాంటి చేస్తూ ఉంటారు సో అలా మాత్రం అసలు చేయకండి సాల్ట్ కి సంబంధించిన ఏవి కూడా వీటికి పెట్టకూడదు పెట్టకపోవడమే మంచిది నన్న అడుగుతే చాలా మంది ఫ్రూట్స్ లలో అన్ని ఫ్రూట్స్ వేస్తూ ఉంటారు కొన్ని ఫ్రూట్స్ వీటికి మంచిది కాదండి ఏంటంటే గ్రేప్స్ గ్రేప్స్ అస్సలు ఇవి తినకూడదు గ్రేప్స్ తిననుకో వీటికి లివర్ ప్రాబ్లం వచ్చేసి వీటికి ఇవి చనిపోయే ప్రమాదం ఉంది సో మనం అసలు గ్రేప్స్ అంటే గ్రీన్ కలర్ గ్రేప్స్ అన్నా లేకపోతే అంటే బ్లాక్ గ్రేప్స్ అన్నా ఇవి అసలు మనం గ్రేప్స్ అయితే అసలు పెట్టకూడదు మనం మటన్ చికెన్ తీసుకొచ్చిన వెంటనే అది అలాగే కడిగేసి అలాగే వేస్తూ ఉంటారండి అలా మాత్రం అస్సలు చేయకూడదండి ఎందుకంటే పచ్చి మాంసం వీటికి వేయడం వల్ల ఇది బ్యాక్టీరియా చేరి మొత్తము ఏంటంటే మౌత్ ఇన్ఫెక్షన్ లాంటివి అవ్వడము అండ్ అంతే కాకుండా ఇవి కరవడం అప్పటి నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే పచ్చి మాంసం వీటి నోటికి రుచి తగిలిందంటే ఇంకా మన మాంసం కూడా రుచి స్టార్ట్ చేస్తుంది అందుకనే వీటికి మాత్రం పచ్చి మాంసం అస్సలు వేయకూడదు ఎందుకంటే ఏదైనా సరే బాయిల్ చేసిందే వేయాలి అండ్ ఎగ్స్ కూడా అలాగే పగలగొట్టేసి అలాగే వేస్తూ ఉంటారు అది కూడా అసలు మంచిది కాదండి బాయిల్ చేసిన ఎగ్ మాత్రమే పెట్టాలి అండ్ చికెన్ మటన్ ఏదైనా సరే బాయిల్ చేసింది మాత్రమే పెట్టాలి అలా పచ్చి మాంసం మాత్రం వీటికి అసలు పెట్టకూడదు సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి బై బై చెప్పు బై